ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి గారు మాట్లాడితే, ఒక ప్రభుత్వం మాట్లాడితే గాయగత్తర చేసుడు కాదు. ఇప్పుడు సబ్జెక్ట్ లేని వాళ్ళు గాయగత్తర చేస్తారు, విషయం తెలియని వాళ్ళు విషయం చిమ్మే ప్రయత్నం చేస్తారు, అంతే కదా. ఇప్పుడు బూతులతో బుల్డోజ్ చేయడం కాదు బైసాబ్, విషయాలు మాట్లాడండి, తప్పకుండా మేము సమాధానం చెప్తాం. తప్పైతే తప్పును ఒప్పుకుంటాం, ఒప్పైతే ఒప్పు అంటాం, మంచి పని చేస్తే శభాష్ అంటాం. మాకేం బేసిజాలు లేవు, మాకంటే బాగా పనిచేయండి. మీరు 5 ఏళ్ళు మంచిగా ఉండాలనే కోరుకుంటున్నాం. 420 హామీలను చెప్పిన సమయానికి చెప్పిన విధంగా మీరు అమలు చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. మాకేమీ మీరు ఫెయిల్ కావాలని కూడా మేము కోరుకుంటలేం, ప్రజలకు మేలు కావాలని కోరుకుంటున్నాం. మీరు ఇచ్చిన హామీలన్నీ అమలు కావాలని మేము కోరుకుంటా ఉన్నాం. కానీ ఇట్లా పట్టపగలు పచ్చి అబద్ధాలు మాట్లాడు, అబద్ధాల పునాదుల మీద మీరు ప్రభుత్వాన్ని నడిపిస్తామంటే మాత్రం మేము ఊరుకోం. డెఫినెట్లీ మేము తగిన సమాధానం చెప్తాం. మీరు నోరు బారేసుకోవచ్చు, మేము బారేసుకోం. ఇప్పుడు కానీ నేను ఒక పాయింట్ చెప్పదలుచుకుని అంటే, నిన్న రేవంత్ రెడ్డి గారు సరిగ్గా ప్రిపేర్ కాలే, ప్రిపేర్ అయితే ఇప్పుడు అడ్డంగా దొరికిపోయిపోయింది. ఒక్కొక్క ఆధారాలతో సహా పెట్టి మీకు కనీసం అసెంబ్లీ కన్నా మంచిగా ప్రిపేర్ అయ్యి రండి, మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం. అసెంబ్లీ వేదికగా ఎవరు మంచో ఎవరు చెడో, ఏది నిజమో ఏది అబద్ధమో అసెంబ్లీ సాక్షిగా మాట్లాడుకుందాం. బాగా ప్రిపేర్ అయ్యి రండి, మీ స్క్రిప్ట్ రైటర్లను మార్చుకోండి. మంచిగా ప్రిపేర్ అయ్యి వస్తే మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం. మీరు ఏ డేట్ పెట్టారో పెట్టండి, అన్ని రకాల చర్చలకు ఎన్ని గంటలైనా మాట్లాడడానికి మేము సిద్ధం. కానీ ఒకటే విషయం, పోయినసారి ఏమైంది మీరు చూసినట్టు బైసాబ్ ఇట్లే డైలాగులు కొట్టారు, ఏ అసెంబ్లీలు ఎంతైనా మాట్లాడదామన్నారు, మా మైక్ వేయాలి, మీరు చూడలేదా? లాస్ట్కు స్పీకర్కి నేను దండం పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. మన వైట్ పేపర్ మీద మీరు మాకు చర్చకు అవకాశం ఇవ్వకుండా, కనీసం క్లారిఫికేషన్ కూడా అవకాశం ఇవ్వకుండా హౌస్ అడ్జెంట్ చేసుకొని ఎవరు పారిపోయిందో రాష్ట్ర ప్రజలు చూడలేదా? ఇప్పుడు కూడా ఎన్ని గంటలన మాట్లాడుతాం, మైక్ కట్ చేయమన్నారు కదా. ప్లీజ్ డోంట్ కట్ అవర్ మైక్, ఇవ్వండి మైక్ ఇవ్వండి, తప్పకుండా మేము సమాధానం చెప్తాం. మేము అన్ని విషయాలు చెప్తాం, కానీ మేము రాజకీయాల కంటే రాష్ట్ర ప్రయోజనాలకు మేము ప్రాధాన్యత ఇస్తాం. కానీ ఇచ్చిన మాట మీద నిలబడండి, మంచిగా ప్రిపేర్ అయ్యి రండి, మేము కూడా ప్రిపేర్ అయ్యి వస్తాం. శాసనసభ సాక్షిగా వేదికగా అన్ని విషయాలు మాట్లాడుకుందాం. అంతిమంగా ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడం కోసం అందరం కలిసే ఉందాం. మీరు అఖిలపక్షం తీసుకుపోతారా? ఇప్పుడు తీసుకుపోండి, ఢిల్లీకి వస్తాం మీ అమ్మడమే అఖిలపక్ష. ఇప్పుడు మేము మా ఎంపీలు గౌరవనీయులు కేశవరావు గారు, నామా నాగేశ్వరరావు గారు ఢిల్లీలో కేంద్ర జలవనరుల మంత్రిని కలిసి ఈ ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి తీసుకోవద్దు, దయచేసి దీన్ని ఆపండి అని చెప్పి వెళ్ళి కలిశారు. ఆయన ఏమన్నాడు గజేంద్ర సింగ్ షెకావత్ గారు? ఇట్ ఈస్ ఓవర్ అండి, ద మ్యాటర్ ఇస్ క్లోజ్డ్, ఆల్రెడీ కేఆర్ఎంబీకి హ్యాండ్ ఓవర్ అయిపోయింది, దెర్ ఇస్ నో మోర్ డిస్కషన్ అన్నాడు ఆయన. దెర్ ఇస్ నో మోర్ డిస్కషన్ అన్నాడు. మరి వీళ్ళు ఏమంటుండ్రు, హే మేము అప్పచెప్పలే అప్పచెప్పలే అప్పచెప్పే సవాలే లేదంటుండ్రు. ఈఎన్సీలు బయటకు వచ్చేమో అప్పచెప్పినమంటారు, మినిట్స్ ఆఫ్ ద మీటింగ్లోనేమో అప్పచెప్పినట్టు స్పష్టంగా వస్తుంది. ఢిల్లీలో మా ఎంపీలు పోయి ఇది అన్యాయం తెలంగాణకు మొర్రో అంటే, ఇది ద మ్యాటర్ ఇస్ క్లోజ్డ్, ఇది అయిపోయిందండి, దాని గురించి చర్చే లేదు అని కేంద్ర మంత్రి అంటాడు. ఇప్పుడు ఏది నిజమో ప్రజలకు అర్థమవుతలేదా? ఇప్పటికైనా బేసిజాలకు వద్దు, ఇప్పటికైనా రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ముందుకు రావాలని, బేషరతుగా తప్పు జరిగితే రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని చెప్పి, రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి ముందుకు రావాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ.